Karimnagar Nagarapalaka Samastaku Enikalu Konasagutunnayi, Police Polling Kendral Vadda Patista Bhadrata Erpatu Chesaru. Nagarapalakalo, Rendu Division Ekakrivam Kaka, 58 Divisionalaku Enikalu Jarugutunnayi. Enikallo, 369 Mandi Abhyarthulu Barilo Undaga, 58 Divisionalo, Dadapu, 269 Vela Mandi Prajalu, Ota Hakkunu Vinyoginchukunnaru. Enikala Vidhullo, 20 Mandi Route Officerlu, 20 Mandi Nodal Officerlu, 20 Mandi Sector Officerlato Patu, PO-lu, APO-lu, OPO-lu, Webcast Sibbandi, 20 Mandi RO-lu, Municipal Sibbandi, Enikala Vidhullo, Nirvahistunnaru. Iga Deenipai Marinta Samacharanni Maa Reporter Ramana Phone Line Lo Andistaru. Ramana Cheppandi. పిల్లలు అంటే కరీంనగర్ నగర పాలక సంస్థలు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియలో 9 గంటల సమయం ముగిసేసరికి 2 గంటల లోపల మనకు పోలింగ్ శాతం ఎంత నమోదైంది అనే వివరాలు కూడా వచ్చాయి. 10.8% పోలింగ్ శాతం నమోదైంది. ముఖ్యంగా మొత్తం 6512 మంది పురుషులతో పాటుగా 12467 మంది మహిళలు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా అధికారులు 58 డివిజన్ లో వివరించారు. ఇప్పటికీ అంటే 60 డివిజన్లకు గాను 2 డివిజన్లు ఏకగ్రీవమైన నేపథ్యంలో 58 డివిజన్లకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా అయితే ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ బండి సంజయ్తో పాటుగా అటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న వినోద్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్యే రత్నమయ్య బాలకృష్ణ, అదేవిధంగా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికీ అంటే ఈ ఒక అంటే కరీంనగర్ కార్పొరేషన్ ఈ రోజు ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎక్కడికెక్కడ పోలీస్ బందోబస్తు నడుమ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలకు సంబంధించి వారికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ఈ పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన క్రమంలో వికలాంగులకు అదేవిధంగా వృద్ధులకు కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ అయితే కొంత చురుగ్గా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.